ఇంకా నా వల్ల కాదురా, బంధువులతో గొడవ పడ్డావు, ఫ్రెండ్స్ తో గొడవ పడ్డావు, ఆఖరికి మన పక్కింట్లో గుళ్ళుగాడితో కూడా గొడవ పడ్డావు. ఈ శని భాగవతమే వద్దు, అసలు నువ్వే వద్దురా. ఏం చేస్తావో తెలీదు, తెల్లారే లోపు నువ్వు నా ఇంట్లో ఉండొద్దు అంతే. అయితే ఈ ఒక్కరోజు పక్కింట్లో నాకు ఇల్లు లేదా, నేనే పోతా. టైం 12 అవుతుందండి. హలో తన్వి, మీ మమ్మీ మళ్ళీ నన్ను తిట్టింది. మీ మమ్మీ కూడా నన్ను తిట్టింది, నేనేమన్నా అరుస్తున్నానా? ఏంటో చెప్పు. ఈ మమ్మీలకి ఏం పని లేదు, ఎప్పుడు మనల్ని తిట్టడమే. ఊరికే ఆయన ఊరికే ఎందుకు తిట్టిద్ది, నువ్వేదో కాలి పని చేసుంటావు అందుకే తిట్టింది. తన్వి ఆఖరికి నీకు కూడా అలసైపోయానా? ఇన్నాళ్ళు నువ్వు ఒక్కదాని నాకు సపోర్ట్ అనుకున్నా, నువ్వు కూడా గోడ దూకేసావుగా. సరే అయితే నేను పోతున్నా. మావయ్యా మావయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? మన శాంతి దగ్గరికి. అయ్యో వద్దు మామయ్య, వద్దు మామయ్య. ఏమే, నేను లేకుండా ఉండలేరా? మనశ్శాంతి దగ్గరికి వెళ్తే దానికి గుణం మనశ్శాంతి ఉండదు. అవసరమా తల్లి? అమ్మో గుడ్ నైట్ మామయ్య. వద్దులే, ఇది కొనుక్కోవడానికి నానా మళ్ళీ ఇంకోటి ఎవడు కొనిస్తాడు. పంది మందు తాగలదు కానీ మందు పందిని తాగలదా? చిన్న జీవితం ఎవరింటికన్నా పోతే 3 రోజుల నుంచి ఉంటుంది అంట. నేను సొంత కదా ఇన్ని రోజులు ఉన్నా. మంచి మర్యాద జరిగింది. మా ఇంటికి రాని సంగతి చెప్తా, ఈ జన్మలో నీ ముఖం చూస్తే చెప్పు తీసుకొని కొట్టా. దీని అవ్వ జీవితం ఈ ఆడలంతా అయితే పెళ్లికి ముందే నా తమ్ముడు నాన్న అంటారు, పెళ్ళైన తర్వాత నువ్వు ఎవర్రా అంటారు. ఏంట్రా సుబ్బు, ఏంట్రా సుబ్బు, ఇంకోసారి ఇంట్లో అడుగు పెడితే తూ నా కొడుకుని ముఖం మీద ఇయ్యి. జీవితం ఆఖరికి రూపగాడి కూడా ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. నేనేంటో చూపిస్తా, నేను ఇంట్లో చెల్లిపోతే తప్ప నా వాల్యూ ఎవనికి తెలియదు. రాత్రి అనవసరంగా తిట్టాను, ఫీల్ అయి ఉంటాడా? అలా తిడితే ఎవరన్నా ఫీల్ అవుతారు. సర్లే, వాడికి ఇష్టమైన చికెన్ కర్రీ చేస్తున్నాగా, వాడే కూలైపోతాడు. రే రామ్, రే రామ్, ఎదవా ఇంకా లేవలేదనుకుంటా. రామ్ రామ్ రామ్, రే రామ్ రామ్, ఎక్కడికి వెళ్ళిపోయాడు? దండి మీద ఇరు బట్టలు కూడా లేవు. యావండి యావండి, నట్టగజలోడు కనిపించాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? మీరెవరండి? నా పేరు నరసింహ అమ్మ, నేను ఒక క్యాబ్ డ్రైవర్ని. నా కర్మ గాలి నైట్ మీ తమ్ముడు నా క్యాబే బుక్ చేసుకున్నాడమ్మా. ఎవడైనా క్యాబ్ బుక్ చేసుకుంటే ఎల్బీ నగర్ కో లేకపోతే పంజాగుట్టకు చేసుకుంటారు. ఈడేదమ్మా నల్గొండకు చేసుకున్నాడు. లొకేషన్ ఏమో నల్గొండ పెట్టి తీరా అక్కడికి వెళ్ళాక పక్కనే పక్కనే అంటూ ఎక్కడో గుట్టలో ఉన్న ఊర్లోకి తీసుకెళ్ళాడమ్మా. అంతేకాదండి, వెళ్ళే ఏం లేదు, మనం పోయి లాంగ్ జర్నీ కదా, ఓ 2 బీర్లు పట్టరా. డబ్బులు ఇంటి వంగనిస్తా, చెప్పిన కదా అలాగే వచ్చిననే. మళ్ళీ ఏమైందన్నా? బీర్లు తాగినాం కదా, ఏదో ఒకటి తినాలి, లేకపోతే చచ్చిపోతాం. లాంగ్ జర్నీ అసలే పోయేది, పోయి ఒక 2 ఫ్యామిలీ డబ్బులు ఇంటి పొంగ మా నాన్న డబ్బులు ఇస్తా, చెప్పిన ఇన్ని అలాగే వచ్చిననే. అప్పటికన్నా అడక తింటానికి ఒక 200 లేవా, నా డబ్బులు వచ్చా ఇంటి పొంగన మా నాన్న అడిగిస్తా, చెప్పిన కదా మా కోరి నుంచి అడగ వచ్చిననే. చల్లగంట చల్లగంట పోపో బాయ్ బాయ్. పోనీ చూస్తావేందన్నా, కళ్ళు కనిపిస్తలేరా? ఇట్లా డబ్బులు గుద్దిపడేసాలి. ఆ పాన్ షాప్ దగ్గర పోయి 2 ప్యాకెట్ల సిగరెట్లు డబ్బులు మా ఇంటికాడ పొంగిన మా నాన్న అడిగిస్తా, చెప్పిన కదా ఇంట్లో నుంచి అలగొచ్చినని. పోయితేపా, ఇంత కష్టపడి మీ వాడిని ఇంటి దగ్గర దించితే పిల్లి అడ్డం వచ్చిందని తిరిగి తీసుకొచ్చాడమ్మా. అన్నా
మీ అక్క నిన్ను కొట్టకుండా తిట్టకుండా అన్ని చెప్తా రాన్నా. తిడితే ఏనో, కొడితే పారిపోతావు, ఎట్టరా నీతో ఏగేది. వద్దులే, మళ్ళీ పారిపోతాడు. లోపలికి సావు. సరేనా, మళ్ళీ కలుస్తా. ఇటు సైడ్ ఇప్పుడు ఫోన్ చేయ, మర్చిపోకు. బాయ్. అన్న నా డబ్బులు. నేను అడక తింటే వాళ్ళకి నా డబ్బులు ఇచ్చిన చెప్పమంటే నీ డబ్బులు ఇచ్చిన చెప్తావా? నేను అత్తయ్యా, నేను ఏం పా. బాయ్. రే, ఇంట్లో ఆడపిల్లు ఉందనుకుంటున్నా? నేనెవరో తెలుసా? నా వెనకాల ఎవరున్నారో తెలుసా? నన్నే కొడతావురా? ఆహా, ఉండు, నీ సంగతి చెప్తా. అన్నా, ఏందన్నా గొడవ గులిస్తే కొని వచ్చినావు? నువ్వు అన్నా అని పిలిచింది ఒక్కసారే కదా, అందుకనే ఒక్కడే వచ్చిన. ఇప్పుడు కొట్రా దమ్ముంటే. అబ్బా అట్టనా, ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకోదా. సుజ బావలు, నేను బావలు అని పిలిచిన, నువ్వేంది ఒకనివే వచ్చినావు? నీకు ఎంతమంది అక్కలరా? ఒకటే. మరి బావులు ఎంతమంది ఉంటారు? ఒక్కడే. సరిపోయిందా? సరే గాని మ్యాటర్ ఏంటి? ఈ రామాయణం అంతా చెప్పేలో మహాభారతం రాయొచ్చు, అదంతా ఇప్పుడు ఎందుకులే. గానీ వాళ్ళు ముగ్గురు ఒక సైడు, మన ఇద్దరం ఒక సైడు, వెళ్ళి కొట్టుకుందాంపా, ఎవడో ఒకటి మిగిలాలి. ఊరే నువ్వు ఆగు. పనికి మాలాడు తమ్ముడు, ఆడుతూ గొడవ ఎందుకు? నాకు 5,000 ఇవ్వాలి. 5,000 కోసం గొడవ? 5,000 కాకపోతే 5,500 తీసుకోండి. ఈ మాత్రం దానికే ఇలా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి గొడవ పెట్టద్దు. ఆర్గ్యం చేద్దా తమ్ముళ్ళు, గొడవ పడకండి. ఎలానమ్మా, రోడ్ లైన్ ములుగు ఉన్నాయి చూసుకునేలాండి తమ్ముళ్ళు. ఒక్కసారి ఇటు వచ్చారంటే తాట తీస్తా ఒక్కొక్కడికి. ఏంది ఎలాంటి తమ్ముళ్ళు? అది చూసావా, గొడవను ఎలా డీల్ చేశాను. పడకా, అదొక డీలింగా. బాహుబలి రేజ్లో ఊహించుకున్నా, షార్ట్ ఫిలిం చూపించావు, అది కూడా ఫ్లాప్ది. అక్కే గారెలు చేసిందంట, తిన్నాంపా. గొడవలో గెలిస్తే మగతనం బయటకు వస్తుంది, అదే గొడవలు నాపితే గొప్పతనం బయటకు వస్తుందిరా. తిన్నాంపా, ఇంకేం చేస్తావు? ఏరా, ఇల్లంతా బాగా సదిరారుగా. ఇల్లు చూడంగానే మీ నాన్నమ్మే గుర్తొచ్చింది అన్నట్టు పెళ్ళాన్ని రోజుకి 2 సార్లు అయినా తిడుతున్నావు కదా, 1 సారైనా కొడుతున్నావు కదా, రోజుకు 1 సారైనా వాళ్ళకి దెబ్బలు పడకపోతే మన మాట వినర్రా. కొడుతున్నావుగా? కొడుతూ తీసుకో. ఏంటమ్మా పాలా? ముసల్ది పోయిన కాడి నుండి పాలు తాగట్లేదుగా, ఓన్లీ బ్రాందీయే, ఒక పెగ్గు. అంటే ఇంట్లో అవేం లేవు తాతగారు. తాతగారు మీరు ఎప్పుడు ఊరు వెళ్తున్నారు? అంటే వానలు పడుతున్నాయి కదా, ముందుగానే టికెట్ బుక్ చేద్దామని. నీ ముందు చూపు చాలా బాగుందమ్మా, నా ముందు చూపు ఇంకా బాగుంటది. అర్థం కాలేదు తాతగారు. ఏముందమ్మా, నా మిగిలిన జీవితాన్నంతా ఈ ఇంట్లోనే నా మనవడి దగ్గరే గడిపేద్దామని. ఏంటండి ఇది, జీవితాంతం ఇక్కడే ఉంటానంటే ఈయనకి ఎవరు చాకరీ చేస్తారు? నా వల్ల కాదు, ఏదో చేయండి. మీ 3 సంవత్సరం నుంచి మన ఇంట్లో ఉంటున్నాడు, నేనేమైనా అన్నానా? మూసుకుని అడ్జస్ట్ చేసుకో, నీకు దండం పెడతానే. తినడానికి ఏం వండుతున్నావమ్మా? ఏదో ఒకటి వండుతాను తాతగారు. దేవుడా, ఈ చాదాచి తప్ప మనిషి నుంచి నన్ను రక్షించే నాదుడే. ఏమైందంటే అమ్మా, మన తిరుపతి గారి బిడ్డ పెళ్లిలో
నేను పెద్ద మనిషిగా అక్షంతలు వేయడానికి వెళ్తుంటే నన్ను లాగేశాడమ్మా. ఈ ముసలోడు ఇంకా గుర్తుందా? విని బతకని కావాలంటే ఒరే ముసలోడా, ఎవరు తెచ్చినా ఏడుస్తా గానీ నువ్వు తెస్తే మాత్రం వస్తాను నువ్వు కావాలని 3 గంటలు కూర్చొని అవుతా. నేను చాలా సంతోషం వచ్చి చెప్తాను. తాతగారు కూలవండి, నేను వంట చేస్తాను. ఎరా, నీ పిల్లాన్ని చూస్తుంటే నువ్వు కొట్టట్లేదు అన్నట్లుగా కనపడుతుంది. కొడుతున్నావుగా? కొడుతున్నా, రోజు కొడుతున్నా, కాదు ఇప్పుడు కూడా కొడతా చూడు. ఒసే నీ ముసలా కొడక. ఎరా మనవడా, బ్రాందీ తెచ్చావా? నేను ఒక్కడిని తాగడానికి ఇబ్బంది అవుతుందానే ఊరి నుంచి నిన్న రప్పించా. తేకుంటూ ఉంటానా? వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టేశాము, ఇక మనకి గున్నా గున్నా మామిడే. పార్టీ టైం.